పొడి ప్రమాదకరమైన చెత్తలను ప్రజలు విడివిడిగా భద్రపరచాలని జీవీఎంసీ జోన్ 6 కమిషనర్ బివి రమణ ప్రజలకు తెలియజేశారు. ఇంట్లో నిలవ చేసిన చెత్తలను ఏ విధంగా భద్రపరచాలని అంశంపై పెందుర్తి సమీపంలో ఉన్న దగ్గవాలిపాలెం కాలనీలో ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఇంట్లో ఉన్న చెత్తలను మూడు విభాగాలుగా విభజించి శానిటేషన్ సిబ్బందికి అందజేయాలన్నారు. అప్పుడే పర్యావరణం పరిశుభ్రంగా మారుతుందన్నారు, లేదంటే పరిసరాల పరిశుభ్రత అద్వానంగా మారుతుందని అన్నారు. ప్రజలందరూ ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విడదీసేటువంటి ఆలోచన మీకు ఉండాలి, విడదీయాలి కూడా. అందుకోసం ఈ పెట్టడం జరిగింది. అలాగే మీకు ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీకు అందరూ కూడా అంటే పైనుంచి ఫోన్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీ ఇంటికి ప్రతిరోజు కూడా మీ ఇంటికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తీసుకెళ్ళడానికి వస్తున్నారా లేదా, అలాగే మీరు వచ్చిన తర్వాత మీరు ఆ వ్యర్థాలన్నీ విడదీసిస్తున్నారా లేదా, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తున్నారా లేదా, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఒక టాయిలెట్ ఉంటే ఆ టాయిలెట్ మీరు ఉపయోగిస్తున్నా లేదా, ఇంతకు ముందు కంటే ఇప్పటికంటే ఏమైనా తేడా ఉందా లేదా. కార్యక్రమం మనం చేపట్టాం కదా, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఏంటంటే మన ఇళ్లలో ఉన్నటువంటి చెత్తన అనమాట, ముందు మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే మన ఇంట్లో తయారైన చెత్తన అనమాట, తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికరమైన వ్యర్థాలుగా మూడు రకాలుగా విభజిస్తాం. తడి చెత్త అంటే ఏంటంటే భూమిలో ఏదైతే కలిసి భూమిలో కలిసిపోతుంది, కుళ్ళిపోయే స్వభావం ఉందో దాన్ని మనం తడి చెత్త అంటాం, దాన్ని ఒక వేరు చేసుకోవాలి. అలాగే పొడి చెత్త ఏదైతే భూమిలో కలవకుండా ఉంటుందో దాన్ని మనం పొడి చెత్త అంటాం, దాన్ని కూడా వేరు చేసుకోవాలి. ఇంకా మూడవది ఏం పెట్టామంటే ఇంకా మరొక అడుగు ముందుకేసి ఏం చేశారంటే వ్యర్థ పదార్థాలు ఏవైతే కెమికల్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఉన్నాయో వాటిని కూడా మూడో రకమైన చెత్తగా చేశారు. మీరు మన పల్లెటూరు వాతావరణంలో ఉంది కాబట్టి మీరు తక్కువగా వాడతారు, అయినా సరే వాటిని అందులో కలపకుండా వేరేగా పెట్టి మనం ఎవరైతే పని వాళ్ళు వస్తున్నారో మన వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి మీరు వేరేగా అందజేయాలి.